తెలంగాణలో ప్రశ్నించడానికి మేము ఉన్నాం. షర్మిల విజయలక్ష్మిపై విహెచ్ ఫైర్. ఈ నెల 14న తిరుపతికి జగన్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం. 15వ తేదీన శ్రీవారిని దర్శించుకోనున్న జగన్ తిరుమలలో అదనపు బూందీ పోర్టును ప్రారంభించనున్న సీఎం. బ్రాహ్మణ జాతి జగన్ కు రుణపడి ఉందన్న డిప్యూటీ స్పీకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోన రఘుపతి. కర్నూలు జిల్లా కృష్ణాపురంలో కరోనా నిబంధనలు గాలికి ఉరుసు ఉత్సవాల్లో జోరుగా అశ్లీల నృత్యాలు. వనపర్తి జిల్లా అమర్చింతలో కరోనాపై అవగాహన మాస్క్ లేని వారితో గుంజీలు తీయించిన తహసీల్దార్ సింధూజ. నెల్లూరు జిల్లా పిల్లాపేరు వాగులో పడి ముగ్గురు మృతి చేపల వేట కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకులు. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో దారుణం ఆస్తి కోసం స్నేహితులతో కలిసి తమ్ముణ్ణి చంపిన అన్న. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం సాయంత్రం స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం. కరోనాతో మరోసారి నిరాడంబరంగా రాములోరి కళ్యాణం. ఈ నెల 21న నిత్య కళ్యాణ మండపం వేదికపైనే ఉత్సవం. అనంతపురం జిల్లాలో టీడీపీ నేత వేరుశెనగ పంటకు నిప్పు 7 లక్షల మేర నష్టం ఆదుకోవాలంటున్న బాధితుడు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు పవన్ సినిమాను అడ్డుకుంటున్నారని పట్టాభి ఆరోపణలు. తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా కొత్తగా 2,999 కరోనా కేసులు 6 మృతి. ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు నిన్న ఒక్కరోజే 320 కేసులు నమోదు 1 మృతి. దేశంలో విజృంభిస్తోన్న కరోనా కొత్తగా 145,384 కరోనా కేసులు నమోదు. దేశంలో 10 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు ఇప్పటి వరకు 980,000 మందికి టీకాలు. తమిళనాడు తరహాలో పుదుచ్చేరిలో పాక్షిక లాక్డౌన్, మాస్కులు ధరించకుంటే జరిమానా విధించాలని ఆదేశాలు. ఆందోళన కలిగిస్తోన్న కరోనా టీకాల కొరత వ్యాక్సిన్ పంపాలని కేంద్రాన్ని కోరుతున్న పలు రాష్ట్రాలు. సేఫ్ జోన్లోకి మావోయిస్టు దళ కమాండ్ హిడ్మా, విడిచిపెట్టమన్న సీఆర్పీఎఫ్. పశ్చిమ బెంగాల్లో 4వ విడత ఎన్నికలు 44 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్. బీజేపీపై ఈసీకి తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు. శీతల్కుచి నతల్బరిలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఫిర్యాదు. డీఎంకే విజయంపై స్టాలిన్ ధీమా, మెజార్టీపై అభ్యర్థులతో వరుసగా చర్చలు. మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉధృతి కొత్తగా 58,993 కేసులు నమోదు, 301 మంది మృతి. ఉత్తరప్రదేశ్ లక్నోలో 28 మంది బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్. నిందితుల నుంచి 10 లక్షల నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. ఐపీఎల్లో నేడు చెన్నై వర్సెస్ ఢిల్లీ, ముంబై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్.